మేడం అతను కళ్ళు తెరిచే నిద్రపోతున్నాడు చూడు సార్ సార్ ఆ మిమ్మల్ని చిమ్రాన్ మేడం పిలుస్తుంది సార్ ఏం కావాలి లవ్ వాట్ ఆ లోన్ దేనికైనా ఇస్తేనే ఆ దేనికి కావాలి నాది క్యాబ్ సర్వీస్ అండి 10 కార్లు ఉన్నాయి ఇంకో కార్ కోసం లోన్ కావాలి ఓకే ఓకే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి అండ్ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి మీరు ఇంకా ఎంత సేపు ఉంటారు 2 అవర్స్ 1 అవర్ లో వచ్చేస్తా అప్పుడే తెచ్చేసారా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి మీరు తప్ప నాకు ఈ బ్యాంక్ లో ఎవరు తెలియదండి నేను చేయకూడదండి అయితే అరగంటలో వచ్చేస్తా నేను 15 మినిట్స్ లో వెళ్ళిపోతాను కమ్ టుమారో అందరిని ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన వాళ్ళల్లో ఈవిడ ఒక్కదానికి ఇక్కడ అకౌంట్ ఉంది మీరు కూర్చోండి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి 2 అవర్స్ లో ప్రాసెసింగ్ అయిపోతుంది అన్నీ కరెక్ట్ గా ఉంటే అంత ఫాస్ట్ గా అయిపోతా యా మళ్ళీ చెక్ చేయండి బెటర్ ఓ మై గాడ్ అడ్రస్ ప్రూఫ్ మిస్సింగ్ మీరు చెప్పకపోతే నాకు చాలా ప్రాబ్లం అయి ఉండేదండి నాకు ప్రాబ్లం అయ్యేది పావుగంటల రానా యా మీ పాన్ కార్డ్ మిస్సింగ్ అండి 10 నిమిషాలు వస్తా వారం రోజుల నుంచి నాకు మీ పనే సరిపోయింది ఈసారి అన్ని పేపర్లు కరెక్ట్ గా తెస్తా అక్కర్లేదు మీకు లోన్ తో పనిలేదని అర్థమైంది మీకు ఏం కావాలి కాఫీ కలిసి కాఫీ తాగడానికి వారం రోజులు టార్చర్ పెట్టాలా ఎందుకు నిన్ను వారం కింద కలిసినప్పుడే కాఫీ తాగుదాం అంటే ఎలా తిట్టుండేదానివో వారం తర్వాత చెప్పాల్సిన మ్యాటర్ ఇప్పుడు చెప్పినా అలాగే తిడతావు నువ్వు ఇప్పుడు కలిసి కాఫీ తాగుతున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఇంకేంటి చెప్పు నేను అదే అంటున్నాను కలిసి కాఫీ తాగుతాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఇంకా తాగుదాం ఇంకా ఫ్రీగా మాట్లాడుకుందాం ఇంకా ఇంకా తాగుదాం ఇంకా ఇంకా ఫ్రీగా చాలు చాలు ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు ఆగు బిల్ నేను కడతాను కాఫీ తాగాను అనే దానికన్నా కాఫీ తాగించాను అనే ఫీలింగ్ నాకు బాగుంది సిమ్రా నీకు విషయం తెలుసా ప్రపంచంలో చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు మనలాగే కలుస్తారు కలిసి కొద్దిమంది విడిపోతుంటారు మరికొద్దిమంది కలుస్తూ ఉంటారు అతి కొద్దిమంది మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు లంచ్ టైంలో ఎవరైనా కాఫీ తాగుతారా అందుకే లంచ్కి తీసుకెళ్దామని వచ్చా కాఫీకి పిలవడానికి వారం రోజులు పట్టిందన్నావు లంచ్కి పిలవడానికి ఒక్క రోజు కూడా పట్టలేదు ఒక్క రోజుకే నేను నిన్ను ఎలా నమ్మను నమ్మద్దు అయితే లంచ్కి రాను నమ్మొద్దనను గానీ రావద్దనలే కావాలంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు నా కార్ నంబర్ నోట్ చేసుకుని మీ ఫ్రెండ్కి ఎస్ఎంఎస్ చేయి నీ బ్యాగ్ లో పేపర్ స్ప్రే పెట్టుకో రోజు కరాటే కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేయి ఇంత కష్టపడి నీతో తిరగడం అవసరమా కదా అందుకే ఒకసారి ఇష్టపడి తిరుగు కష్టం అనిపించదు అయితే ఒక పని చేద్దాం నాకు ఇష్టమైన ప్లేస్ లో నాకు ఇష్టమైన లంచ్ అయితే ఓకే బట్ ఆన్ వన్ కండిషన్ ఒకవేళ నాకు లంచ్ నచ్చకపోయినా ప్లేస్ నచ్చకపోయినా కొంతమంది అమ్మాయిల అబ్బాయిలాగా మనం కూడా విడిపోతాం ఓకే కొంచెం కష్టమే అయినా ఓకే ఇదేం రెస్టారెంట్ బోర్డు లేదు బోర్డు లేకపోయినా భోజనం అదిరిపోద్ది పుట్టినప్పటి నుంచి ఇక్కడే తింటున్నాను వెళ్దామా కమ్ అమ్మా నాన్నా ఏట్రా అమ్మా నాన్న చెల్లి ఇంట్లో ఫ్రెండ్ వీధిలో అసిస్టెంట్ తన సిమ్రాన్ అని హాయ్ హలో మీలా అనవసరంగా ఇప్పుడు వీళ్ళని ఎందుకు ఇబ్బంది ఏం ఇబ్బంది లేదు నాన్న సిమ్రానికి బెస్ట్ ఫుడ్ తినిపిస్తానని ప్రామిస్ చేశా తను పంజాబీ ఓకే నాకు ఆంధ్ర ఫుడ్ కూడా ఓకే అండి ఏం భయపడకమ్మా నాకు పంజాబీ ఫుడ్ కూడా వచ్చు నేను ఎక్స్ మిలిటరీ కుక్ ని జస్ట్ ఎ మినిట్ పంజాబీసా ఇంట్రెస్టెడ్ పోలేరా అయిన దానికి కాదానికి పుట్టింటికి వెళ్తానంది కదా కరెక్ట్ ఎలా ఉంది అద్దరిపోయిందిరా ఫస్ట్ ప్లేస్ కావాల్సిన లక్షణాలన్నీ ఒక్క నిమిషం తినే ముందు నీకు ఏమైనా ప్రేయర్ చేసి అలవాటు ఉందా నో అమ్మాయ రక్షించు ఇక వడ్డించండి రా అంకుల్ ఫుడ్ చాలా బాగుంది వీళ్ళంతా నన్ను రోజు పొగుడుతుంటే నా చేత వంటలు చేయించుకోవడానికి అనుకుంటున్నా నాకు కొంచెం పొగడతలు అంటే వీక్నెస్ లే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ వీడు క్లోజ్ అవడానికి పెద్ద టైం పట్టదమ్మా జస్ట్ కనెక్ట్ అయితే చాలు డిస్కస్ చేయడానికి అవసరం వాళ్ళు చావాలి తప్ప వీడు డిస్కరేజ్ అవ్వడు
బాగా కలిసిపోయావు. వచ్చే నెల నుంచి 10 లక్షలు చీటీ చేస్తాను. బ్యాంక్ లో ఎవరన్నా ఉంటే చెప్తావా? ఊరుకోమ్మ, బ్యాంక్ లో పని చేసే వాళ్ళు నీ దగ్గర ఎందుకు చీటీ చేస్తారు? ఎందుకంటే రెసిషన్ లో బ్యాంకులు పడిపోయిన నేను నిలబడి ఉన్నాను కాబట్టి. చదువుకునే పని చేసుకోపే. ఏమ్మా ఇది మీ ఇల్లే అనుకో, నీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసాయి. ఏమ్మా ఓకే ఆంటీ. హలో, థ్యాంక్స్ సాయి. మీ ఫ్యామిలీని చూస్తే నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఎవరెవరు ఉంటారు మీ ఫ్యామిలీలో? పెద్ద పెద్ద నాన్న, చిన్న పెద్ద నాన్న, నానమ్మ, చిన్నమ్మ, పెద్ద మామయ్య, చిన్న మామయ్య, అన్న వదిన, బామ్మ. హమ్ ఆప్ కహే కౌన్ ఫ్యామిలీ? ఏంటి సూసైడ్ అటెంప్ట్? నీలాగా నీకు కూడా ఎవడైనా హ్యాండ్ ఇచ్చాడా ఏంటి? పదా ఎక్కడికి? అక్కడ యాక్సిడెంట్ జరిగింది, చాలా సీరియస్, హాస్పిటల్ కి తీసుకెళ్ళు ప్లీజ్. నాకంత టైం లేదు సాయి, ప్లీజ్. నిన్ను నమ్మను. ఐమ్ సీరియస్, నిన్ను నమ్మించేంత టైం లేదు. 108 కి కాల్ చేశాను, వాళ్ళు ఇంకా వస్తున్నామంటూనే ఉన్నారు. హెల్ప్ చే, ఐమ్ సీరియస్. ఏంటి ఎవరిని బెదిరిస్తావు? నేను రాను. ఇడియట్, చిత్తుడి అర్థం కావట్లేదా? ఏమైంది? యాక్సిడెంట్ డాక్టర్. వీళ్ళు మీకు ఏమవుతారు? ఏమవరు, రోడ్డు మీద చూసి తీసుకొచ్చాం. నిజంగానా? నిజం డాక్టర్. ఓకే, ఫస్ట్ మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. ఓకే. ఐ అప్రిషియేట్ యు బోత్. మీ హ్యూమానిటీ వల్ల మనందరం కలిసి ఒక ఫ్యామిలీని కాపాడగలిగాం. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. పద, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అర్ధరాత్రి ఆటోలు దొరకవు, ఒకవేళ దొరికినంత సేఫ్ కాదు. రా. సారీ, నీకు నన్ను తిట్టే రైట్ ఉంది, కానీ నాకు ఆ టైంలో ఏం తోచక కొట్టేశాను. ఆ టైంలో నీకు కొట్టే రైట్ ఉంది, అలా మాట్లాడినందుకు నేను నీకు సారీ చెప్పాలి. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి. గుడ్ నైట్. మార్నింగ్ హాస్పిటల్. గుడ్ నైట్. గుడ్ నైట్.